వెల్కమ్ టు శ్రీరామ్ ఛానల్ తెలుగు వ్యాకరణం తెలుగు పాఠ్యాంశాలు తెలుగుకు సంబంధించి ఏ విషయం తెలుసుకోవాలన్నా సరే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి ఆ వీడియో అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి బెలైకాన్ క్లిక్ చేయండి అందరికీ నమస్కారం ఇంతకుముందు వీడియోలో మనం సంస్కృత సంధుల్లో మొదటిదైనటువంటి సవర్ణ దీర్ఘ సంధి గురించి నేర్చుకోవడం జరిగింది ఇప్పుడు గుణ సంధి గురించి తెలుసుకుందాం గుణ సంధి అంటే అర్థం గుణములు ఆదేశంగా వచ్చే సంధి అని అర్థం సంస్కృతంలో గుణములు అనగా ఏ ఓర్ ఈ మూడింటిని గుణములు అని అంటారు సంస్కృతంలో ముందుగా గుణసంధికి సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలను మనం గమనిద్దాం ఉప ప్లస్ ఇంద్రుడు ఉపేంద్రుడు ధర్మ ప్లస్ ఇతర ధర్మేతర ప్లస్ ఈశ్వర మహేశ్వర దేవా ప్లస్ ఇంద్రుడు దేవేంద్రుడు గజ ప్లస్ ఇంద్రుడు గజేంద్రుడు మహాప్లస్ ఇంద్రుడు మహేంద్రుడు నర ప్లస్ ఇంద్రుడు నరేంద్రుడు దశ ప్లస్ ఇంద్రియ దశేంద్రియ రామ ప్లస్ ఈశ్వరం రామేశ్వరం కౌరవ ప్లస్ ఇంద్రుడు కౌరవేంద్రుడు నాగా ప్లస్ ఇంద్రము నాగేంద్రము భూత ప్లస్ ఈశుడు భూతేశుడు ఇతర ప్లస్ ఇతర ఇతరేతర కావ్య ప్లస్ ఇతర కావ్యేతర బసవ ప్లస్ ఈశ్వరుడు బసవేశ్వరుడు జ్ఞాన ప్లస్ ఈశ్వరుడు జ్ఞానేశ్వరుడు ఉప ప్లస్ ఇంద్రుడు ఉపేంద్రుడు రాజా ప్లస్ ఈశ్వరి రాజేశ్వరి బ్రాహ్మణ ప్లస్ ఇతరులు బ్రాహ్మణేతరులు ఇందులో పూర్వపదాలన్నీ కనుక మనం గమనించినట్లయితే పూర్వపదం చివర ఉన్నటువంటి పూర్వస్వరంగా అ లేదా ఆ అంటే అకారం మాత్రమే ఉండడం జరిగింది తర్వాత పరపదాలన్నీ కూడా గమనిస్తే పరపదం మొదట ఉన్న పరస్వరంలో ఈ కానీ ఈ కానీ అంటే ఇకారం మాత్రమే ఉండడం జరిగింది ఈ రెండు కలిసినటువంటి పదాన్ని కనుక మనం గమనిస్తే అంటే రెండు పూర్వపరస్వరాలు కలిసినప్పుడు కేవలం ఏ అనే అచ్చు మాత్రమే రావడం జరిగింది అంటే అకారానికి ఇకారం కలిసి ఏ అనే అచ్చు వచ్చింది తర్వాత మరికొన్ని ఉదాహరణలు పురుష ప్లస్ ఉత్తముడు పురుషోత్తముడు భరత ప్లస్ ఉత్పత్తి భరతోత్పత్తి రథ ప్లస్ ఉత్సవం రథోత్సవం పరా ప్లస్ ఉపకారం పరోపకారం మహాప్లస్ ఉన్నతి మహోన్నతి గృహ ప్లస్ ఉపకరణం గృహోపకరణం రాజా ప్లస్ ఉత్తముడు రాజోత్తముడు స్వాతంత్ర్య ప్లస్ ఉద్యమం స్వాతంత్ర్యోద్యమం ఉన్నత ప్లస్ ఉత్సాహులు ఉన్నతోత్సాహులు నిత్య ప్లస్ ఉత్సవంబు నిత్యోత్సవంబు సౌరభ ప్లస్ ఉత్కరము సౌరభోత్కరము కావ్య ప్లస్ ఉపదేశం కావ్యోపదేశం దేశ ప్లస్ ఉన్నతి దేశోన్నతి సూర్య ప్లస్ ఉదయం సూర్యోదయం గర్వ ప్లస్ ఉక్తి గర్వోక్తి కూప ప్లస్ ఉదకము కూపోదకము మహా ప్లస్ ఉగ్రము మహోగ్రము వక్ర ప్లస్ ఉక్తి వక్రోక్తి వేద ప్లస్ ఉక్తి వేదోక్తి శీత ప్లస్ ఉష్ణము శీతోష్ణము వదాన్యా ప్లస్ ఉత్తములు వదాన్యోత్తములు గర్వ ప్లస్ ఉన్నతి గర్వోన్నతి ఈ పదాలలో పూర్వపదం చివర ఉన్నటువంటి పూర్వస్వరాలన్నీ కూడా కేవలం అకారం అంటే ఆ కానీ ఆ కానీ ఉండడం జరిగింది పూర్వ పరస్వరం అంటే పరపదంలో మొదట ఉన్నటువంటి పరస్వరాన్ని గమనిస్తే కేవలం ఉకారం మాత్రమే ఉంది ఈ ఆకి అకారముకు ఉకారము కలిసి ఓ అనే అచ్చు రావడం జరిగింది అకారానికి ఉకారం కలిసి ఓ అనే అచ్చు వచ్చింది తర్వాత ఇంకొన్ని ఉదాహరణలు ప్లస్ ఋషి మహర్షి దేవా ప్లస్ ఋషి దేవర్షి సప్త ప్లస్ ఋషులు సప్తర్షులు రాజా ప్లస్ ఋషి రాజర్షి వర్ష ప్లస్ ఋతువు వర్ష ఋతువు ఇందులో పూర్వ పదం చివర ఉన్నటువంటి పూర్వ స్వరాలన్నీ కూడా అకారం మాత్రమే ఉండడం జరిగింది ఆ కానీ ఆ కాని తర్వాత పర పదం మొదట ఉన్న పరస్పరంగా కేవలం రికారం మాత్రమే ఉంది ఇక్కడ అకారానికి రికారం కలిసి రెండు కలిసిన చోట అర్ అనే పదం అనేది వచ్చింది ఇక్కడ ఎలా అంటే గమనిస్తే దేవర్షి అనే పదాన్ని చూస్తే దేవర్షి దేవ వాలో అనే అచ్చు ఉంది తర్వాత షిలో రుకారం షకారం అలాగే ఇ ర అనే హల్లు ష అనే హల్లు ఇకారం ఉంది ఈ మూడు కలిసి ఉన్నాయి కాబట్టి పూర్వపదం పరపదంలో లేనటువంటివి ఇక్కడ అకారం మరియు ర అనే హల్లు అర్ అనేటివి ఇక్కడ ఆదేశంగా రావడం జరిగింది కాబట్టి దీని సూత్రాన్ని కనుక మనం గమనిస్తే గుణసంధికి సంబంధించినటువంటి సూత్రము అకారమునకు ఈ ఊరులు పరమైనచో వరుసగా ఏ ఓ అర్లు ఆదేశమగును దీనికి అర్థం అకారం అనగా ఆ కాని ఆ కాని అంటే హ్రస్వ దీర్ఘ అకారం అని అర్థం వీటికి ఈ ఇకారం కలిసినప్పుడు ఏ అనే అచ్చు ఉకారం కలిసినప్పుడు ఓ అనే అచ్చు రుకారం కలిసినప్పుడు అర్ అనే పదం ఏ ఓ అర్లు ఆదేశంగా వచ్చాయి కాబట్టి దీన్ని మనం గుణసంధి అనడం జరుగుతుంది